ఉదయం బ్రష్ చేసుకుని సికింద్రాబాద్ వస్తే దిగిపోవటానికి వంశీ సంసిద్ధమవుతుండగా ఆమె మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చింది. ఆ అడ్రస్ డీటెయిల్స్ నావి అన్నాడు విద్య వంశీ చూసుకుంటుంటే. ఎందుకివి? అడిగింది అనుమానంగా. అతనికి ఒళ్ళు మండింది. టికెట్ ఫేస్ మనీ ఆర్డర్ చేస్తావని అన్నాడు కావాలనే. నిజానికి అతను ఆ మెసేజ్ పంపిన ఉద్దేశం వేరు. ఎప్పటి నుండో ఒకే ఊర్లో ఉంటూ కూడా పరాయి వాళ్ళలా ముఖపరిచయం కూడా లేకుండా ఉన్నారు. ఈసారి అలా కాకూడదని ఆమె ఎలాగూ ఏ వివరం ఇవ్వదని తలచి తనిచ్చాడు. వంశీకి తండ్రి మీద మళ్ళీ కోపం వచ్చింది. వీడి మీద డిపెండ్ అయ్యాడు అని విసుక్కుంటూ, మనీ ఆర్డర్ ఎందుకు? ఇప్పుడే ఇస్తాను అని అంటూ వ్యాలెట్లోంచి 500 నోటు తీసి విద్యకిచ్చింది. విద్య మెసేజ్ పంపిన ఉద్దేశం నిజంగా అది కాదు కనుక అతను ససమీరా అన్నాడు. మనకి మొహమాటాలొద్దులే, ఉంచుకో అని విరుపుగా అంటూ అతని చేతిలో బలవంతాన ఆ నోటుంచి అప్పటికే రైలు ఆగిపోవటంతో గబగబా దిగిపోయింది. విద్య అనవసరంగా అలా అన్నానని బాధపడి, మళ్ళీ ఎప్పుడు అన్నాడు కరచాలనం చేయటానికి చేతిని ముందుకు చాపుతూ. వీలు కుదిరితే తప్పకుండా అని పైకి చెప్పి, ఓకే ఐ హ్యావ్ టు మూవ్ అని చెప్పి వంశీ జనాలలో కలిసిపోయింది. ఆమెను ఆ రద్దీలో పోల్చుకోగలిగేంత వరకు అక్కడే నిల్చుని తర్వాత మెల్లగా బయటికి నడిచాడు విద్య. పద్మజ అనుపమ అత్తగారింట్లో ఉందే కానీ ఆమె మనసంతా వంశీ చుట్టే తిరుగుతుంది. ఎప్పుడు వెళ్ళకానే ఫోన్ చేసే వంశీ ఇంకా ఫోన్ చేయలేదు. ఇక ఆగలేక, ఏమండి ఒకసారి ఇలా రండి అంటూ ప్రసాద్ని పిలిచింది. ఎవరితోనో మాట్లాడుతున్న ప్రసాద్ భార్య పిలవగానే, ఏంటి పద్దు అని అడిగాడు ఆమె దగ్గరికి వెళ్ళి. వంశీ ఇంకా ఫోన్ చేయలేదు అంది కంగారుగా. ప్రసాద్ ఏ కంగారు లేకుండా చాలా తేలికగా, వంశీ చేయకపోతేనేం పద్దు, నువ్వు చేయలేకపోయావా అన్నాడు. నేను చేశాను, అది తీయటం లేదు, అందుకే కంగారుగా ఉంది, ఏదో హడావుడిలో ఉండి ఉంటుంది. ఈ మాత్రానికే కంగారు పడాలా? పద్మజ గట్టిగా ఏమీ అనలేక ఊరుకుంది. ఇంతలో గాయత్రి కూడా వారి దగ్గరికి వచ్చింది. ఏమైంది పద్దు అని అంటూ, ఏం లేదు, వంశీ ఫోన్ చేయలేదని కంగారు పడుతుంది అంతే గాయత్రికి చెప్పాడు ప్రసాద్. అంతే అంటావేంటి, ఆ కంగారు ఉండదా అని పద్మజ వైపు తిరిగి, కంగారు పడుకు, నేను విద్యకి ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి వెంటనే విద్యకి మొబైల్లో లైన్ కలిపింది. ఆ చెప్పమ్మా, విద్య మొదటి రింగ్కే ఫోన్ తీశాడు. ఏరా విద్య, వంశీని జాగ్రత్తగా దిగబెట్టావా అని అడిగింది గాయత్రి. ఆమె మాట్లాడుతుంటే పద్మజ ఆతృతగా గాయత్రిని పరిశీలిస్తుంది. లేదమ్మా, తను లోకల్ ట్రైన్లో వెళ్ళిపోయింది అని చెప్పాడు విద్య. అదేంట్రా, నువ్వు అలా ఎలా వెళ్ళనిచ్చావు? కూడా వెళ్ళి దింపొచ్చు కదరా. నేను డ్రాప్ చేస్తానని చెప్పాను కానీ తను వినాలి కదా. లేదు, నేను వెళ్ళిపోతానంటే ఆగమని ఎత్తుకు తీసుకువెళ్ళటానికి అదేమైనా చిన్న పాపాయా? విద్య మాట్లాడుతున్న తీరు గాయత్రిని ఆశ్చర్యపరిచింది. పద్మజ ప్రసాద్ వింటే ఏమనుకుంటారోనని భయపడింది. అయినా అమ్మా, వంశీ నేను ఇద్దరం ఇక్కడే ఎప్పటినుంచో ఉంటున్నాం కదా, అప్పుడు ఇలా నువ్వింత జాగ్రత్తలు తీసుకోలేదే, ఇప్పుడు మాత్రం ఎందుకు ఇవన్నీ? గాయత్రి మనసులో ఏమున్నదో తెలుసుకోవాలనే తాపత్రయం కొద్దీ అడిగాడు. రోజులు బాగాలేవు కదా అందుకని, అది మార్నింగ్ నుండి ఫోన్ చేయలేదురా, అత్త కంగారు పడుతుంది అని విద్య ఇంకేమీ మాట్లాడకుండా ఉండేందుకు వెంటనే చెప్పింది గాయత్రి. విద్య నాలుక కరుచుకుని, వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందిలే, నేను ట్రై చేస్తానులే అన్నాడు విద్య. సరేలే ఉంటాను అని చెప్పి గాయత్రి కాల్ కట్ చేసింది. ఏమంటున్నాడు విద్య అడిగింది పద్మజ వెంటనే. గాయత్రి విషయం చెప్పింది. ఈలోపు ప్రసాద్ తన మొబైల్తో కూతురికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో నాన్న, వంశీ ఫోన్ లిఫ్ట్ చేసింది. కూతురు గొంతు వినగానే ప్రసాద్ ఊపిరి పీల్చుకున్నాడు. వంశీ ఉదయం నుండి కాల్ చేయలేదు, అమ్మ చేసిన ఫోన్ తీయలేదట, కొద్దిగా కంగారు మందలింపు కలిసిన గొంతుకతో ప్రశ్నించాడు. వంశీ మాట్లాడుతుంది అన్నాక పద్మజ కాస్త స్థిమితపడింది. సారీ నాన్న, ఈరోజు హాస్టల్లో ఫోన్ మర్చిపోయాను, ఆఫీస్ నుండైనా చేద్దామని అనుకున్నాను కానీ పని హడావుడిలో పడి అస్సలు తీరిక దొరకలేదు, సంజాయిషి ఇచ్చినట్టుగా చెప్పింది వంశీ. అయినా కొద్దిగా తీరుపడి చేసుకోవాలిరా, అమ్మ ఎంత కంగారు పడుతుందో. ఇందాక అత్త విద్యకి ఫోన్ చేస్తే చెప్పాడు నువ్వు సేఫ్గా రీచ్ అయ్యావని. ప్రసాదాలు అనగానే వెంటనే తండ్రి మీద తనకి కోపం గుర్తుకొచ్చింది వంశీకి. నాన్న, ఆ సంగతి పక్కనుంచు, నువ్వు నాకు టికెట్ తన చేత బుక్ చేయిస్తావా? నీకు కుదరదని చెప్పి ఉంటే ఆ తంటాలు నేనే పడేదాన్ని అంది. చాలే, వాడు చేస్తే మాత్రం ఏమైంది? ప్రసాద్ తను చేసిన పనిని సమర్థించుకున్నాడు. అన్నీ ఇలాగే చేస్తావు నాన్న అని విసుక్కుంది. ప్రసాద్ నవ్వుకుంటూ ఫోన్ పద్మజకిచ్చాడు. ఏం నాన్న? పద్మజ కూతురుతో మాటలు మొదలుపెట్టింది.
అవి ఇప్పుడే తేలేవి కాదు, రమ్మని ప్రసాద్ సైగ చేయటంతో నవ్వుకుంటూ గాయత్రి అనుపమ వద్దకు వెళ్ళింది. గాయత్రికైతే వంశీకి ఫోన్ చేస్తానని చెప్పాడు, కానీ విద్యకి ఆ పని చేయటం ఎంతమాత్రం ఇష్టం లేదు. ఏదో ఆకర్షణ పట్టి లాగుతున్నా వంశీ మొండి వైఖరి అతన్ని వారిస్తుంది. ఎందుకు నా ప్రజెన్సే తనకి గిట్టడం లేదు అనుకున్నాడు. హఠాత్తుగా ఎక్కడి నుండో ఊడిపడ్డట్టు అతనికి ఒక అనుమానం వచ్చింది. పెద్దాళ్ళు సరదాకి అనలేదు కదా అని ఆ ఆలోచన తట్టిన క్షణమే విద్య కళ్ళకి లేని అలుపు వచ్చింది. ముసుగు పెట్టుకుని నిద్రపోయాడు. పద్దు, ఏంటి ఇంకా పడుకోలేదా? గుమ్మంలోనే కూర్చుని ఉన్న పద్మజని వస్తూనే అడిగాడు ప్రసాద్. వారిద్దరూ అనుపమ పెళ్లికి సంబంధించిన వేడుకల్ని ముగించుకుని సొంతింటికి తిరిగి వచ్చి చాలా రోజులే అవుతుంది. ఆ రోజు ప్రసాద్ ఆఫీసు నుండి రావటం బాగా లేట్ అయింది. లేదండి, వంశీ కూడా ఆఫీసు నుండి వచ్చేసరికి లేట్ అయింది. నేను ఫోన్ గురించి వెయిట్ చేసి మాట్లాడాక ఇక మీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను అంది పద్మజ, నోటికి చేతిని అడ్డంగా పెట్టుకుని ఆవలిస్తూ. సరే లోపలికి పద అంటూ ప్రసాద్ లోపలికి నడిచాడు. ఆమె ప్రసాద్కి దగ్గరుండి భోజనం వడ్డించింది. అతను ఆఫీసులోని రాజకీయాల గురించి చెప్తూ అన్నం తింటున్నాడు. పద్మజ దృష్టి వాటి మీద లేదు. వింటున్నావా? సందేహంగా అడిగాడు. అని లేదు, వంశీ అన్న మాటల గురించి ఆలోచిస్తున్నాను. ఏం, అదేమంది? మీ అన్నయ్య నలుగురిలో ఎవరితోనూ సంబంధం లేకుండా అన్న మాటల గురించి చిరాకు పడుతుంది. అన్నయ్య అంత కాని మాట ఏమన్నాడు? వరుస అయిన పిల్లల గురించి అలా మాట్లాడటం సర్వసాధారణం. ఏమిటండి సర్వసాధారణం? మన అనుమతి అభిప్రాయంతో ఆయనకు ఏనాడు పనిలేదు కదా. పాత విషయాలన్నీ ఒక్కసారి కళ్ళ ముందు మెదిలి విరుపుగా అంది పద్మజ. అది అలా చెప్పు, నీకు చెప్పి అంటే తప్పులేదు అంతే కదా. పద్మజని ఆమె మాటలని చాలా తేలికగా కొట్టిపారేస్తున్నట్టు అన్నాడు. ఆమెకు ఎప్పటిలానే భర్త విధానానికి బాధ కలిగింది. సన్నగా కంటినీరు కూడా తిరిగింది. ప్రసాద్ భోజనం ముగించేంత వరకు ఆమెని గమనించనే లేదు. గమనించిన వెంటనే, అయ్యో పద్దు, నేనిప్పుడు ఏమన్నానని అని అడిగాడు. మీరు ఏమి అనరు, మీరేమంటారు అని చాలాసేపు మాట్లాడలేదు. కానీ ఇక ఆమె ఆగలేకపోయింది. మీ అన్నయ్యకి విద్యకి తన కూతుర్ని చేసుకోవాలనే ఆలోచనే రాలేదేం పాపం. తన కూతురికి పెళ్లి జరిగిపోతుందని మనం ఎక్కడ ఏడుస్తామోనని కంటితుడుపు మాటల్లా ఆ మాట అన్నాడు. తన వారిని ఎవరినైనా అంటే ప్రసాద్ తాటి ఎత్తున లేస్తాడు. అప్పుడు అలాగే జరిగింది. పద్దు, మా వాళ్ళని గురించి ఏదో ఒక వంక పెట్టడం నీకేమైనా కొత్త? ఎప్పుడు ఏదో ఒక అర్థం వెతుకుని గింజుకోవటం నీకు అలవాటేగా? అయినా వంశీ విద్యల పెళ్లి అనటం కంటితుడుపుకి అంటున్నావు. వాడికి ఏం తక్కువ? అందమైనవాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి కుటుంబం, అన్నిటికీ మించి మా ఇంటి మేనల్లుడు అన్నాడు ప్రసాద్ అరుస్తున్నట్టు. అదే, ఆ మేనల్లుడిని తన సొంత కూతురికి ఎందుకు చేసుకోలేదు? ఏ సమస్య లేకపోతే నీకేం తోచదు, అందుకే మామూలుగా జరిగిన విషయాల్ని సమస్యగా చిత్రీకరిస్తావు. ఇదే మాట మీ గాయత్రి అనుంటే నేనంత ఆలోచించేదాన్ని కాదు. అయినా నేను సమస్యలుగా చిత్రీకరిస్తున్నానని అన్నారు. మీకేమీ పట్టవు. ఎలా చూశారు పెళ్లిలో దగ్గరగా కలుపుకుంటూనే దూరంగా నెడుతూ వచ్చారు. ఆ రోజు ఆ పెద్ద అయినా మీరు బావగారికి ఏమవుతారని అడిగినప్పుడు ఎంత సిగ్గేసిందో. తాంబూలాలప్పుడు మనం కనిపించలేదు కాబట్టి అడిగారు. మనం అప్పుడు వెళ్ళి ఉంటే ఇలా అడిగేవారు కాదు కదా. ఆఖరి వాక్యం నొక్కి చెప్తున్నట్టు అన్నాడు ప్రసాద్. నేనప్పుడు వద్దు అన్నాననే కదా ఇప్పుడు ఇలా దెప్పి పొడుస్తున్నారు. నేను ఆ మాట నోటితో అన్నానా? నువ్వే అర్థాలు భేదాలు వెతుక్కుంటున్నావు. ఎందుకని? నేను వద్దనటం గుర్తుంది, కానీ బావగారు పంటి చివరి నుండి పిలిచిన వైనం గుర్తులేదు. మీరైనా ఊరుకున్నారా? నా ప్రాణాలు తీసి పెళ్లికి 10 రోజులు ముందుగా తీసుకుపోయారు. ఛీ, మీ వదిన కలుపుకుంటున్నట్టు నటిస్తూనే ఎడంగా పెట్టారు. ఎంత బాధగా అనిపించిందో. పద్మజ సుగుణ ప్రవర్తించిన విధం మరొకమారు తలుచుకుంది. అటువంటివి ప్రసాద్ కూడా ఎదుర్కొన్నాడు కనుక ఏమీ అనలేకపోయాడు. ఇవేమీ సరిపోవు అన్నట్టు నా కూతురి పెళ్లి గురించి ఆయన ఎందుకు మాట్లాడాలి? దానికంటూ కొన్ని అభిప్రాయాలుండవా? నలుగురిలో ఉండగా ఏ మాట పడితే ఆ మాట అలా అనేస్తారా? మనమేమైనా వారిని అడుక్కున్నామా మా కూతురికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండని? విసురుగా మాట్లాడుతుంది పద్మజ. ప్రసాద్ దగ్గర సమాధానం కేవలం మౌనమే అయ్యింది. కొన్నేళ్లుగా కంఠానికి ఎగువన పేరుకుపోయిన దుఃఖాన్ని ఆమె ఇక దిగమింగలేకపోయింది. మీ విషయంలో కల్పించుకుని పెత్తనాలు చేస్తున్నట్టు నా కూతురి విషయంలోనూ చేస్తే నేనిక చూస్తూ ఊరుకోను అని కఠినంగా అంటూ వెళ్ళి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది. ఆమె పెళ్ళి అయిన తొలినాళ్ళు ఆమెకు గుర్తుకు వచ్చాయి. అత్తగారు కాలం చేసి ఉండటంతో ఆమె మామగారు కూడా ఉండి లేనట్టే ఉండేవాడు. పెత్తనమంతా పెద్దమామగారి కుటుంబానిదే.
పెద్ద తండ్రి కుటుంబం అంటే ప్రాణం పెట్టే మనిషి ప్రసాద్. ప్రేమ ఆప్యాయతలతో నిండిన అతని మనసుకి సూక్ష్మమైన నాటకాలు రాజకీయాలు కనబడేవి కావు. ఎదుటి వ్యక్తి పరిశీలనలోనే వైఖరిని అంచనా వేసే పద్మజ గట్టిగా మాట్లాడలేక సతమతమయ్యేది. ఆ ఇంటి ఆస్తుల్లో సమవాటా ఉన్నా వ్యక్తిగతంగా అటువంటి సమహోదా లోపించిన తీరు ఆమెకు మాత్రమే తెలిసేది. ప్రసాద్కి అవేమీ పట్టేవి కావు. చాలా సున్నితమైన మనసున్న పద్మజ ఏ ఒక్క సంఘటనని చూసి చూడనట్టు ఉండలేకపోయింది. మనస్ఫూర్తిగా మెలగటం మాత్రమే తెలిసిన ఆమె తీరు పెద్దమామగారి కుటుంబస్తుల తీరుని తట్టుకోలేకపోయింది. వంశీ ఒళ్ళు విరుచుకుంటూ మంచం మీద నుండి లేచింది. సమయం ఉదయం 9:30 అవుతుంది. ఆ రోజు శనివారమే కనుక పరుగు పరుగున ఆఫీస్కి వెళ్ళనవసరం లేదు. అందువల్లే ఆమె తీరుబడిగా లేచి కూర్చుని ఉంది. సింధు అప్పటికే లేచి టీవీ చూస్తుంది. చూస్తుండగా హాస్టల్లోని అమ్మాయిల బద్ధకంతో సంబంధం లేకుండా పగలు కాస్త సాయంత్రంగా మారింది. మరుసటి రోజు కూడా సెలవు ఉన్నవారు షాపింగ్లకి, పార్కులకి, సినిమాలకి, అలా వాళ్ళ ఎంపికకి తగ్గట్టుగా ఎవరికి వారు వెళ్లారు. సాగర్ కాలింగ్ అని డిస్ప్లే అవుతుంది. విద్య ఫోన్ చేస్తున్నాడు. తీయనా వద్దా అని వంశీ సందేహిస్తూనే ఫోన్ తీసింది. హలో అని పలకరింపునే ప్రశ్నలా అడుగుతూ హలో వంశీ అడిగాడు విద్య. తొలిసారి అతని కంఠం ఆమె మొబైల్ స్పీకర్ నుండి వినిపిస్తుంది. మే ఐ నో హూ ఇస్ దిస్? గంభీరంగా ఎవరో తెలియదన్నట్టు ప్రశ్నించింది వంశీ కావాలనే. ఆమె అతని నెంబర్ సేవ్ చేసుకున్నట్టు తెలియకూడదనే ఆ ప్రయత్నం. ఆమె ప్రయత్నం విద్య ఉత్సాహాన్ని నీరు కార్చేసింది. వంశీకి ఫోన్ రాగానే ఖాళీగా ఉన్నవారి దృష్టి వంశీ మీదకు మళ్ళింది. అది గమనించుకున్న వంశీ సిగ్నల్ అందటం లేదనే వంకతో బాల్కనీలోకి వెళ్ళింది. విద్య ఆమెకి నెల్లాళ్ల తర్వాత ఫోన్ చేశాడు. స్టేషన్లో వీడ్కోలు చెప్పుకున్నాక మొదటిసారి పలకరించింది అప్పుడే ఫోన్లో. చాలా పొగరు దీనికి. నెంబర్ సేవ్ చేసుకోవటానికి ఏం రోగమా మనసులో అనుకుని ఆ భావాలేమీ వెల్లడి కాకుండా, నేనే విద్యాసాగర్, గాయత్రి గారి అబ్బాయిని, కొత్తగా పరిచయం చేసుకుంటున్నట్టుగా నొక్కి చెప్పాడు. వంశీ చిన్నగా నవ్వుకుంది తనలో తనే. హాయ్ సాగర్, హవ్ ఆర్ యూ? అత్తెలా ఉంది అని అడిగింది రెయిలింగ్ మీద చేతులు ఆంచి కిందికి చూస్తూ. విద్యకి కోపం తారాస్థాయికి చేరుకుంది. అయినా అణుచుకుని బాగానే ఉన్నాం అందరం అని నవ్వుని నటించాడు. ఏంటి విషయం అడిగింది వంశీ విరుపుగా. చిన్న ఫేవర్, ఐ నీడ్ యువర్ హెల్ప్, బయటికి రాగలవా నాతో అని అడిగాడు విద్య. ఐఎమ్ సో సారీ సాగర్, ఎట్ ప్రెజెంట్ ఆఫీస్లో ఉన్నాను, నేను రాలేను అని చెప్పింది కులాసాగా. ఇట్స్ ఓకే అని ఫోన్ పెట్టేశాడు. వంశీ అక్కడే నుంచుని అతను ఎందుకు రమ్మని ఉంటాడా అని ఆలోచిస్తుంది. అంతలోనే మళ్ళీ ఫోన్ మోగింది. హలో అంది వంశీ లిఫ్ట్ చేస్తూ. హలో వంశీ, ఎలా ఉన్నావురా? ఆప్యాయంగా పలకరిస్తున్న ఆ కంఠం ఆమెకు సుపరిచయమే. ఎవరు అని అడిగింది. నేనురా, అత్తని మాట్లాడుతున్నాను, గాయత్రిని గుర్తుపట్టలేదా అని అడిగింది గాయత్రి. అత్త ఎలా ఉన్నావు, మామి బాగున్నారా? వినయంగా పలకరించింది వంశీ. మేమంతా బాగున్నాం, నాన్న వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుస్తూనే ఉన్నాయి. అవసరం ఉండి కానీ అత్త ఫోన్ చేయలేదని అనుకోకే అంటూ ఆగింది గాయత్రి. ఏంటత్తా? వంశీకి అర్థం కాలేదు. ఏం లేదు, మా తోటికోడలి పుట్టింట్లో ఒక పెళ్ళి ఉందే, మొన్న అనుపమ్మ పెళ్లిలో అమ్మ కట్టుకున్న చీర, అదే కలనేత చీర, నువ్వే తెచ్చావని చెప్పింది. నాకు అది చాలా నచ్చిందని అప్పుడేగా అన్నాను నీతో. అవును అన్నావు, ఇప్పుడు ఆ విషయం ఎందుకు అన్నట్టుగా అడిగింది వంశీ. నాకు అలాంటి చీరే కావాలే అని చెప్పింది గాయత్రి. దానిదేముంది, ఈసారి నీకు తెస్తానత్తా ఆనందంగా అంది వంశీ. అది కాదే, పెళ్ళి వచ్చే 20. అవునా, మరి ఎలాగా? అమాయకంగా అడిగింది వంశీ. విద్య ఫోన్ వెంటనే గాయత్రి నుండి ఫోన్ ఎందుకు వచ్చిందోననే ఆలోచనే లేదు ఆమె బుర్రలో. విద్య పెళ్ళికి వస్తాడు. గాయత్రి అలా అనగానే వంశీ బుర్ర వెలిగింది. ఏదో అర్థమైనట్టు మొహం పక్కకు తిప్పుకుంది. వాడు ఇందాక నీకు అందుకే చేశాడు, నువ్వు వాడితో వెళ్ళి చీర తేగలవా అడిగింది గాయత్రి. విద్యకి చెప్పినట్టు మొహం మీద గాయత్రికి చెప్పలేక మొహమాటానికి సరే అంది. జాగ్రత్తలు చెప్పి గాయత్రి ఫోన్ పెట్టేసింది. కొత్తగా వస్తున్న ఆ ఫోన్లు వంశీని ఆశ్చర్యపరిచాయి. ఏమాత్రం ఇష్టం లేకపోయినా వంశీ తనే తిరిగి విద్యకి కాల్ చేసింది. పెళ్లి మరుసటి వారమే అని గాయత్రి చెప్పబెట్టి వెంటనే ఫోన్ చేసింది, కానీ లేదంటే ఏదో ఒక వంక పెట్టి తప్పించుకునేది. ఇప్పుడు రీజన్ దొరికిందా? కంఠంలోని వ్యంగ్యం వినిపించకుండా అమాయకత్వం నటించాడు విద్య కాల్ తీస్తూనే. లేదు కానీ కల్పించుకున్నాను, నేను షాప్కి వచ్చాక నీకు రింగిస్తాను అని వంశీ చెప్పబోతుంటే తల్లికి అతనే ఫోన్ చేసి
వంశీ తీరిక లేదంటుందని చెప్పినా ఏమీ ఎరగనివాడిలా షాపేంటి అన్నాడు నటిస్తూ. వంశీకి అన్నీ తెలిసినా తేలిపోకుండా, నాకు అత్త చేసిందిరే, షాప్కి వచ్చాక రింగిస్తాను, వెంటనే వచ్చి చీర పట్టుకుని వెళ్ళు అని చెప్పి టక్కున ఫోన్ పెట్టేసింది. హెన్నా పెట్టిన తలను వెంటనే కడిగేయాల్సి వచ్చినందుకు కూడా ఆమెకు అతని మీద కోపంగా ఉంది. తల ఆరిపోయాక బ్లూ జీన్స్, పీచ్ కలర్ టాప్, వైట్ కలర్ షర్ట్ వేసుకుని ముఖానికి సున్నితంగా కంఫర్ట్ వేసుకుని జుట్టుని అలాగే ఫ్రీగా వదిలేసుకుని వ్యాలెట్ పట్టుకుని బయటికి నడిచింది. గేట్ దాటి వంశీ పదవ అడుగు వేస్తుండగానే అక్కడే ఉన్న హోండా సిటీ కార్ డోర్ తెరుచుకుంది. అందులోంచి బయటకు వచ్చిన విద్యను చూసి కంగారు పడింది. ఆమె బాల్కానీలో నుంచుని ఫోన్ మాట్లాడుతున్నంతసేపు కారుని గమనిస్తూనే ఉంది. ఆమె మామూలుగా కాదు, రెడ్ హ్యాండ్గా దొరికినట్టుగా మారింది పరిస్థితి. రా వంశీ, అవతలి డోర్ తెరిచాడు విద్య. నీకు హాస్టల్ అడ్రస్ ఎలా తెలిసింది? కోపంగా అడిగింది విద్యని. ఒరే, వంశీ అడిగితే అత్త ఇచ్చిందని చెప్పు అన్న ప్రసాద్ మాటలు గుర్తుపెట్టుకుని పదత్త ధీమగా అన్నాడు. ఇందాక చెప్పొచ్చుగా కిందే ఉన్నానని. ఆమెకు కోపం ఇంకా తగ్గలేదు. అదంత ఎసెన్షియల్ అనిపించాలా అన్నాడు కావాలనే నిర్లక్ష్యంగా. నన్ను బాల్కానీలో చూసి అత్తకి చేసావు కదూ, అది నువ్వా వంశీ? తల మీద ప్యాక్, జిట్టు మొహం, పిచ్చి బట్టలు ఎవరో కొండముచ్చు అనుకున్నాను అన్నాడు కిస్కిస్మని నవ్వుతూ. వంశీకి ఒళ్ళు మండిపోతుంది. ముచ్చు మొహాలకి అన్నీ అలాగే కనిపిస్తాయి మరి అంటూ కారు ఎక్కి డోర్ గట్టిగా వేసింది. కార్ స్టార్ట్ చేసి గేర్ మారుస్తూ ఆమెను ఊరకంట చూస్తూ, ఇప్పుడు అలా అనిపించడం లేదు మరి అన్నాడు. వంశీ సర్రున తల తిప్పి వాడిగా చూసింది అతని వైపు. కార్ పార్క్ చేసి వంశీ, విద్య ఇద్దరూ కలిసి షాప్లోకి వెళ్లారు. పద, ఆ చీర సెలెక్ట్ చేసి నేను వెళ్ళిపోవాలి అంటూ తను మునుపటిసారి పద్మజికి ఏ కౌంటర్ దగ్గర చీర కొన్నదో అటువైపు నడిచింది. విద్య మౌనంగా ఆమెను అనుసరించాడు. ముఖం మీదే చేదరంగా మాట్లాడుతుంటే తను కూడా ఆమెలాగా పట్టింపు లేకుండా ప్రవర్తించక ఎందుకలా నిరీక్షణతో ఉంటున్నాడో అతనికి అర్థం కాలేదు. వంశీ తను అనుకున్న చీర పట్టుదలగా వెతికి పట్టుకుంది. క్షణం ఆలస్యం చేయకుండా ప్యాక్ చేయమంది. చీర ఖరీదు మాత్రం విద్యని కలవరపరిచింది. వీకెండ్ డిస్కౌంట్ ఉండటంతో చాలామంది జనాలు అవసరమైనవి అనవసరమైనవి కూడా కొంటున్నారు. అందువల్ల పలు కౌంటర్లు ఉన్నప్పటికీ బిల్ కోసం నుంచున్న వరుస తిరుపతి వెంకటేశ్వరుని సన్నిధిని తలపిస్తున్నది. వంశీ, విద్య ఇద్దరూ వెళ్ళి వరుసలో నుంచున్నారు. నువ్వెందుకు? నేను తీసుకువస్తానులే అంది వంశీ విసుగ్గా. ఆమె మాట కోసం ఎదురు చూస్తున్న విద్య, అది సరే కానీ ఒకటి చెప్పు, నేనంటే పడదా ఏంటి నీకు అని అడిగేశాడు అభ్యంతర పడకుండా. అతను సూటిగా అలా ప్రశ్నించేసరికి వంశీ కాస్త తడబడి, అదేం లేదు, ఎందుకలా అడిగావు అంది. నేను నమ్మను, పెళ్లి నుండే గమనిస్తున్నాను నేను. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మామయ్య పెళ్ళి అంటూ ఏమీ అనకముందు కూడా నీ బిహేవియర్ ఇలాగే ఉంది, చైల్డిష్గా. రీజన్ ఏంటో చెప్తే. సాగర్, అలాంటిదేమీ లేదు. నువ్వు ఏంటేంటో ఊహించేస్తున్నావు. నథింగ్. నేనేమీ ఊహించట్లేదు. నీ పద్ధతి అలాగే ఉంది చిన్నతనంగా. నేను ఎదురైతే పక్కకు తప్పుకోవటం, నా కంచంలో తప్ప అందరికీ వడ్డించటం, నేను పిలుస్తుంటే విననట్టు వెళ్ళిపోవటం. ఎందుకలా? వంశీ ఏం మాట్లాడలేక వరుసలో ముందుకు జరుగుతుంది. నీకు నేనంటే అసహ్యం, చిరాకు అయితే చెప్పు, నీకు ఇబ్బంది కలగకుండా ఇంకెప్పుడూ కలగను. విద్య అలా అనగానే, చిచి, అదేం లేదు సాగర్. తన మీద అతనికున్న అభిప్రాయం మారాలని చాలా సున్నితంగా మృదువుగా అంది వంశీ. మరి ఏంటి నీ సమస్య? మళ్ళీ అడిగాడు. అబ్బా, సమస్య అంటూ పెద్ద మాటలేందుకు, ఏదో తిరిగి వచ్చినా అలసట అంతే. అందుకే పెళ్లిలో, వంశీ మాట పూర్తి కాక మునిపే, అసలు అమ్మమ్మ అక్షింతలు వేయిస్తుంటే ఎందుకలా పారిపోయావు అని అడిగాడు విద్య. ఛీ, పారిపోవటం కాదు, నా ఫోన్ మోగింది, ఆఫీస్ కాల్, అర్జెన్సీ. అంత ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ కాల్స్? ఓకే పోనీ. ట్రైన్లో మాట్లాడావా? లేదు. పోనీ, అది కూడా ఏదో అలసట. అత్త మీద బెంగ అనుకున్నా ఈరోజు. దిస్ ఈవినింగ్ ఎందుకు అబద్ధం చెప్పావు ఆఫీసులో ఉన్నానని? ఆలోచించకుండా అడిగేశాడు. నా కర్మ, మనసులో తనని తనే విసుక్కుంది వంశీ. వరుసలో తమ వంతు రావటంతో డబ్బు చెల్లించి బిల్ మీద స్టాంప్ వేయించుకుని బయటికి వచ్చారు. వంశీ సమాధానం చెప్పలేదు. ఆమె అడ్డంగా దొరికిపోయింది. తనని తను బయటపడకుండా సమర్థించుకోవాలి అనుకుని, సాగర్, నువ్వు అనుకున్నట్టు ఏం కాదు, వర్క్ టెన్షన్, సీనియర్ రిసోర్స్ నేనిప్పుడు, ఆ ప్రెషర్ అంతే, ఇంకేం లేదు అని చెప్పింది వంశీ. విద్య మళ్ళీ ఆమె సమాధానం గురించి అడగకపోయినా, నేను నమ్మను వంశీ, తల మీద ప్యాక్, రెయిలింగ్ మీద చేతులానించుకుని కూల్గా మాట్లాడావు నువ్వు,
యు డోంట్ లైక్ మై ప్రెజెన్స్, అది అర్థమైంది నాకు అన్నాడు విద్య నమ్మకంగా. నీకు అవే కనిపించాయి, నేను ఆఫీసు నుండి అంతకు గంట ముందే వచ్చాను, చాలా అలసటగా ఉంది, ఐ వాంట్ టు స్లీప్, కానీ నీకు ఇవేమీ తెలియదు. అవేమి నిజం కాకపోయినా నిజమని అతను నమ్మించే విధంగా చెప్పింది వంశీ. ఈసారి విద్య కాస్త మెత్తపడ్డాడు. వంశీ చెప్పింది విని మేబీ అనుకున్నాడు మనసులో. అతని మీద ఆమె అభిప్రాయం అలా ఉన్నా కానీ తన మీద అతనికి చెడు లేదా తప్పు అభిప్రాయం కలగకూడదని వంశీ ఎందుకు ఆశిస్తుందో ఆమెకే తెలియదు. ఈవినింగ్ నేను కాల్ చేసినప్పుడు అది నేనే అని నీకు తెలుసు, కానీ ఎందుకలా యాక్ట్ చేశావు చెప్పు అడిగాడు విద్య వంశీని రెప్పవేయకుండా చూస్తూ. వంశీ తడబడుతూ నాకు నిజంగా తెలియలా నువ్వని తర్వాత సేవ్ చేసుకున్నాను అంది. ఎందుకు అబద్ధాలు, నేనేం నీ ఫోన్ తీసుకుని చూడనులే, అయినా నువ్వెప్పుడూ సేవ్ చేసుకున్నావో తెలియటం కష్టమే కదా అన్నాడు. ఆమె మాటలకు వెతుక్కుంటున్న ఆ తరుణంలో గాయత్రి కాల్ తనని రక్షించినట్టు అనుకుంది వంశీ. అత్త ఫోన్ చేస్తుంది అంటూ హలో అత్త అని ఫోన్ లిఫ్ట్ చేసింది. విద్య చిన్నగా నవ్వుకున్నాడు. చీర నీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ వంశీ, నువ్వు శ్రమపడి నా కోసం ప్రత్యేకించి మరీ వెళ్ళావు అంది గాయత్రి. థ్యాంక్స్ ఎందుకులే, షాపింగ్ అంటే నాకు ఇష్టం. వంశీ గాయత్రి కొద్దిసేపు మాట్లాడుకున్నాక ఆమె ఫోన్ విద్యకిమ్మని అడిగింది. అలాగే అత్త అంటూ ఫోన్ విద్యకి అందించింది. అప్పటిదాకా లేనిది గాయత్రి నుండి ఫోన్ వచ్చాక ఇక్కడ గర్ల్స్ యాక్సెసరీస్ షాప్ ఏదైనా ఉందా అని అడిగాడు విద్య. వంశీ అని తల ఆడించింది. నువ్వేమైనా తీసుకోవాలి అంటూ మొదలుపెట్టాడు. వంశీకి చూచేయగా కాక విషయం వివరంగా అర్థమైంది. అత్త చెప్పి ఉంటుంది అనుకుని నాకేం వద్దు సాగర్ అంది ఒళ్ళు మండిపోతుండగా. లేదు నువ్వు తీసుకోవాలి, సంథింగ్ యూ లైక్ అంటూ వంశీ మొండిగా వద్దని అనడంతో అతని ఒక జూకేలా జతకొని బలవంతాన వంశీ వాలెట్లో పెట్టేశాడు. థ్యాంక్స్ అంది అయిష్టంగా. ఎంత అతనితో షాపింగ్ అయితే మాత్రం అలా వెళ్ళిపోవాలా, ఇంతకీ ఎటెళ్ళారు, వంశీ వచ్చిన వెంటనే అడిగింది సింధు. అనుపమ పెళ్లిలో జరిగినవన్నీ వంశీ సింధుతో చెప్పింది. అత్తకి చేరుకొనటానికి వెళ్ళాంలే, అమ్మకి చేరుకున్నాం కదా అక్కడే, వంశీ నైటీ మార్చుకు వచ్చి మంచం మీద వాలింది. అదేంటి అన్నం తినవా, కంగారుగా అడిగింది సింధు. లేదు లేవే, ఇందాకే రగడా తిన్నాను, ఆకలి కలేదు. ఓ అప్పుడే చక్కర్లు స్టార్ట్ చేసేశారా, ఈరోజు రగడా రేపు ఐస్ క్రీమ్ తర్వాత. సింధు మాటలకి అడ్డం వస్తూ అంత సీనేం లేదు అంది వంశీ టక్కున. మీ పెదనాన్న మీ పెళ్లి గురించి అన్నారు కదే, మరింకేంటి. ఆయన అన్నారు, అయితే ఏంటి, అత్త అడిగిందని వెళ్ళాను కానీ లేకపోతే. అత్త అన్నది వంకేనని నాకు తెలుసు కానీ ఇంకేం చెప్పకు. చిన్న శబ్దం చేసింది వంశీ. ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆమె దృష్టి తిరుగుతున్న ఫ్యాన్ మీదే ఉంది. సింధు కూడా వెనక్కి వాలి తల వంశీ వైపు తిప్పి ఎందుకు అమ్ములు, కిరీటి విషయంలో సీరియస్గా ఏమైనా ప్లాన్సా కుతూహలంగా అడిగింది సింధు. ఆమె వాక్యం పూర్తి చేసిందో లేదో వంశీ చిరు కోపంగా చూస్తూ అన్నీ నీతో చెప్పాను చూడు, అదే నేను చేసిన తప్పు. అంత కోపం ఎందుకే వంశీ, నువ్వు కళ్ళరి చేసినప్పుడు కన్నా నవ్వితేనే బాగుంటావు నవ్వింది సింధు. ఆమె అలా అనగానే సాయంత్రం విద్య తను నవ్వుతున్నప్పుడు తిప్పుకొని చూపులు గుర్తుకు వచ్చి వెంటనే లేచి విద్య తనకిచ్చిన జూకీల జత తీసుకువచ్చి సింధుకు చూపించింది. వెండి రంగులో మెరుస్తున్న పెద్ద జూకీలు కన్నులకింపుగా ఉన్నాయి, చాలా బాగున్నాయే, చేతిలోకి జూకీలను తీసుకుంటూ అంది సింధు. నీకు అంత నచ్చాయా, చాలా, అయితే ఉంచేసుకో. అదేంటే ఇష్టపడి తెచ్చుకున్నావుగా. నేనేమి ఇష్టపడలా సాగరిచ్చాడు, అత్త చెప్తే కానీ తట్టలేదు మొద్దుబుర్రకి, అందుకే అవి నాకు నచ్చలేదు, నీకు నచ్చాయిగా తీసుకోవే. వంశీ ఈ మాట అనగానే జూకీల మీద ఇష్టం పోయింది సింధుకి. ప్రాజెక్ట్ డెలివరీ డేట్ దగ్గర పడటంతో ఆఫీసులో పని ఒత్తిడి పెరిగింది వంశీకి. మేనేజర్ నుండి సాధింపులు కూడా మొదలయ్యాయి. మధ్యాహ్నం హాస్టల్ నుండి తెచ్చుకున్న చప్పడి అన్నం తినడానికి కూడా ఆమెకు వీలు చిక్కలేదు. దీనికి తోడు సిస్టమ్ మధ్య మధ్యలో హ్యాంగ్ అవుతుంటే వంశీకి పరమ చికాకుగా ఉంది. కొంచెం కాఫీ తాగి రావచ్చు పద వంశీ, ఆమె క్యూబికల్ పక్కనే ఉండే సన అడిగింది. నాకు బాగా విసుగ్గా ఉంది పద అంటూ వంశీ కూడా తన సీటు నుండి కదిలి సనాతో వెళ్ళింది. ఫ్యాంట్రీ కాఫీ తాగి తాగి వారికి బాగా విసుగు కలిగింది. క్యాఫెటేరియా వైపు వెళ్ళారు. క్యాఫెటేరియాలో ఏదో సేల్ పెట్టారు, బ్రాండెడ్ గూడ్స్ మీద డిస్కౌంట్ ఉంది. ఏ వంశీ, ఈ వర్క్ ఎప్పుడు ఉండేదే కానీ పద ఆ సేల్ సంగతి ఒకసారి చూద్దాం అంది సన ఉత్సాహంగా. కానీ మళ్ళీ రవి ఫోన్ చేస్తాడేమో, మనసులో ఇష్టం ఉన్నా పని గురించి ఆలోచించింది వంశీ.
మగవారి బట్టలు కూడా అమ్మకానికి ఉన్నాయి. సన ఆసక్తిగా అటువైపు వెళ్ళింది. ఎవరికి? అడిగింది వంశీ కొంటిగా. ఇంకెవరికి? మాజిద్కే, నవ్వింది సన. వంశీ కూడా ఆమెతో పాటే తను బట్టలు పరిశీలిస్తుంది. బ్లూ కలర్ లివైస్ టీషర్ట్ చూడగానే ఆమెకు విద్య గుర్తుకు వచ్చాడు. అది తీసి చేత్తో పట్టుకుంది. అంతలోనే మనసు అతనికి నువ్వెందుకు కొనివ్వాలి అంటూ వారించింది. వంశీ తన ప్రయత్నాన్ని విరమించుకోబోయింది, కానీ మళ్ళీ మనసుకి జవాబిచ్చుకుంది. జూకిన బదులు ఏదో ఒకటి ఇచ్చేస్తే మనశ్శాంతిగా ఉంటుంది అని వంశీ ఆ ఒక్క టీషర్ట్ తీసుకుని డబ్బులు చెల్లించేసింది. ఆ రోజు రాత్రి వంశీ హాస్టల్కి వెళ్లేసరికి బాగా ఆలస్యమైంది. సింధు ఆమె కోసం భోజనం పక్కన పెట్టి ఉంచింది. భోజనం చేసేశాక అంత అలసటలోనూ సింధుకు విద్య కోసం తను కొన్న షర్ట్ని చూపించింది వంశీ. దాన్ని ప్యాక్ చేసి పంపడానికి కూడా ఉద్యుక్తురాలవుతు. ఎవరికే లివైస్ షర్ట్ బాగుంది అంది సింధు షర్ట్ మడత విప్పి చూస్తూ. సాగర్కి అంది వంశీ ముక్తసరిగా. సింధు ఆసక్తిగా వంశీ కళ్ళ వైపు పరిసన్నగా చూసింది. ఇప్పుడు నువ్వు ఇవ్వటంలో ఉద్దేశం ఏమిటి? అమ్మ చెప్పకుండానే ఇచ్చింది అనిపించుకోవాలనా? కాదు, తనిచ్చిన జూకెల బదులు ఏదో ఒకటి తిరిగి ఇచ్చేయాలని టక్కున చెప్పింది వంశీ. సింధు ఏం ప్రశ్నలు వేస్తుందోనని వంశీ నిద్ర నటించింది. నటిస్తున్న ఆమె బుర్రలో సింధు ప్రశ్నలే మెదులుతున్నాయి. సింధు అన్నట్టు నేను పంపానని తెలిస్తే సింధులాగే ఇష్టపడి పంపానని అనుకుంటాడేమో అన్న ఆలోచన పుట్టి ఆమె నిర్ణయాల్లో కొన్ని మార్పులు తెచ్చింది. కొరియర్ సార్, సన్నగా పొడుగ్గా ఉన్న కుర్రాడు ఆపాడు విద్యని. ఎవరికి? అడిగాడు విద్య. కొరియర్ డెలివరీ బాయ్ ఒకసారి కవర్ చూసి ఏం విద్యాసాగర్ అన్నాడు. నాకు ఎవరబ్బా కొరియర్ చేసేవారు అనుకున్నాడు విద్య సంతకం చేస్తూ. ఆ కుర్రాడు కవర్ ఇచ్చేసి తన దారిన తను వెళ్ళిపోయాడు. విద్య ఆసక్తిగా ఫ్రమ్ అడ్రస్ చూశాడు. శాంభవి అని మొదలయ్యి మిగిలిన వివరాలు కొనసాగాయి. కవర్ తెరిచి చూడటం కంటే ముందు విద్యకి హడావుడి పని ఉండటంతో ముందు ఆ పని మీద వెళ్ళాడు. ఆ పని పూర్తి చేసుకువచ్చి తీరుబడిగా కవర్ తీసుకుని పరిశీలిస్తున్నాడు. తాను ఎరిగిన వారిలో శాంభవి అన్న మనిషి లేకపోవటంతో పొరపాటును వచ్చిందా అనుకున్నాడు. కానీ అడ్రస్, పేరు అన్నీ తనవే. పొరపాటున కవర్ చింపితే ఎవరికో అయితే అని ఆలోచించి చివరికి ఇక ఉండలేక టేప్ని తొలగించి కవర్ తెరిచి చూశాడు విద్య. ఖాళీగా ఉన్న ఇంటి పక్క స్థలాన్ని మనుషులను పెట్టి బాగు చేయిస్తున్నాడు ప్రసాద్. పద్మజ కూడా అక్కడే ఒక పక్క నుంచుని ఉంది. అంతలోనే ఎక్కడో తమకు దూరంగా ఉన్న వంశీ గుర్తొచ్చి పద్మజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కగానొక్క కూతురు, అలా ఒక్కతే విడిగా దూరంగా ఉండటం ఆమెను ఎప్పటి నుండో కలిచివేస్తుంది. చదువు కోసం ఇంటికి దూరమైనా వంశీ ఇంకా ఒంటరిగానే ఉండటమే ఆమెకి బాధ. ఆడపిల్లలతో తల్లిదండ్రులకు ఉండే బంధం, దగ్గరతనం కొంతకాలం వరకే పరిమితం అయి ఉంటాయి. అలాంటి పరిమిత కాలంలో కూడా తన కూతురికి దూరంగా ఉండవలసి వస్తున్నందుకే ఆమెను బాధ ముంచుతుంది. వద్దు, కాస్త టీ పెట్టు, ప్రసాద్ గట్టిగా అరిచాడు దూరం నుండి. అతని పిలుపుతో వాస్తవంలోకి వచ్చి అలాగే అంటూ టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్ళింది పద్మజ. డికాక్షన్ కోసం నీళ్లు మరగపెడుతుండగా వంశీ నుండి ఫోన్ వచ్చింది. హలో కన్నా, ఆనందంగా ఫోన్ తీసింది పద్మజ. అమ్మా, ఏం చేస్తున్నావు? బిజీనా? నేను మాట్లాడనా? నీ మొహం నాకు బిజీ ఏముంటుందే, అయినా అమ్మతో మాట్లాడటానికి అనుమతి తీసుకోవాలా? తీయగా విసుక్కున్న పద్మజ మాటలకి నవ్వుతూ, అలా కాదమ్మా, నువ్వేదైనా పనిలో ఉన్నావేమో అని అంది వంశీ. ఇదిగో పక్క స్థలం బాగు చేస్తున్నాగా, నాన్న టీ పెట్టమన్నారు, ఆ పని చేస్తున్నాను. నీ భోజనం అయ్యిందా? కనుక్కుంది కూతుర్ని. చెప్పానుగా ఈరోజు టీం లంచ్కి వెళ్తామని. అక్కడే ఈరోజు లంచ్? అమ్మా, ప్లేస్ చాలా బాగుంది, నాకు నువ్వు నాన్న బాగా గుర్తుకు వచ్చారు, నాకు ఈసారి మీతో కలిసి వెళ్లాలని ఉందమ్మా. వంశీ అలా మాట్లాడుతూ ఉంటే కూతురి చింతనతోనే గడిపే పద్మజకి కంటనీరు తీవ్రమైంది. వంశీ, ఎప్పుడు వస్తున్నావురా, బెంగగా ఉంది, నిన్ను చూడాలని ఉంది, గద్గదమైన కంఠం అడిగింది. ఇంక నేను రావటం కాదు, మీరొచ్చే ఏర్పాట్లు చూస్తాను, పెద్దరికంగా మాట్లాడింది వంశీ. అల్లరి అలకలు, గారాలు, పేచీలు పెట్టి మాతృత్వంలోని మాధుర్యాన్ని తనకు రుచి చూపిస్తూ పెరిగిన పిల్లేనా ఇలా మాట్లాడుతున్నది అని ఆశ్చర్యపోయింది పద్మజ. అవి తర్వాత, ఈలోపు రావా? వస్తానమ్మా, ఇంతకీ ఏంటో తెలుసా అని చెప్పబోయి మాట మార్చి టీం లంచ్ విశేషాలు చెప్పి ఫోన్ పెట్టేసింది వంశీ.
పొయ్యి మీద టీ మరిగిపోతుంది. వంశీతో మాట్లాడుతూనే ఆ పనంతా చేసినా ఆ సంగతి మర్చిపోయింది పద్మజ. పద్దు, టీ పెట్టలేదా అంటూ లోపలికి వచ్చాడు ప్రసాద్. పెట్టాను, వంశీ ఫోన్ చేస్తేను మాటల్లో పడి ఆలస్యమైందంతే అంటూ టీ వడగొడుతుంది పద్మజ. ప్రపంచమంతా ఒక పోగులా అంతే ఎత్తున మరో పక్క నిలబడినట్టుంది వంశీలో పరవళ్ళు తొక్కుతున్న ఆనందం. ఎవరికైనా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగినప్పుడు అలాగే ఉంటుంది కదా. రకరకాల వస్తువులు, జిలుగులు, వెలుగులతో ఆకర్షిస్తున్న షోరూంలు, సర్రున వేగంగా దూసుకుపోతున్న వాహనాలు, తనకు ఎప్పుడో పరిచయమైన భాగ్యనగరం రోడ్లు ఈరోజు మరింత కొత్తగా తోస్తున్నాయి వంశీకి. ఆమె ఆనందానికి కారణం ఆమె అనుకున్నది సాధించటమే. వంశీ కాలేజీలో చేరే సమయానికి ప్రసాద్ చేసే వ్యాపారం బాగా దెబ్బతింది. ఆ కారణం చేత వంశీ చదువు ఏమాత్రం పాడవకూడదని పద్మజ తన నగల్ని అమ్మి కూతురి చదువుకి ఆటంకం ఎదురవ్వకుండా చూసింది. ప్రపంచంలో ఎంతోమంది బాధలతో పోల్చి చూసుకున్నప్పుడు తమది పెద్ద బాధే కాకపోయినా బంధువుల మధ్య చిన్నతనంగా అనిపించకపోలేదు వంశీకి. ఎప్పటి నుండో కూడబెట్టి దాచిన సొమ్ముతో తల్లికి బంగారం కొనివ్వాలని వంశీ ఉద్దేశం. ఉద్యోగంలో చేరే నాటికి ఆమె లక్ష్యం అదే. ఆమె అలా నడుస్తూ ఉండగానే ఫోన్ మోగి పాటికి అంతరాయం ఏర్పడింది. హలో, వంశీ ఎవరో చూసుకోకుండానే లిఫ్ట్ చేసింది. విష్మి శాంభవి, అవతలి కంఠం పలికిన పేరు విని గతుక్కుమంది వంశీ. కంగారుగా పాకెట్లోని ఫోన్ తీసుకుని ఫోన్ చేసింది విద్యేనని రూఢి చేసుకుంది. ఆమె అలా పేరు మార్చి కొరియర్ చేయించిన విద్య ఎలా కనిపెట్టేశాడో ఆమెకు అర్థం కావటం లేదు. తను ఉంటున్న ఏరియా నుండి చేయిస్తే తెలిసిపోతుందని సహోద్యోగి సనాతోనే అడ్రస్ రాయించి కొరియర్ చేయించింది. అంత జాగ్రత్త పడినా అతను ఎలా కనిపెట్టాడా అని ఆలోచిస్తూనే, సాగర్ నువ్వు ఎవరికి కాల్ చేశావో ఒకసారి సరిగ్గా చూసుకో అంది తేలిపోకుండా. విద్య పక్కపక్క నవ్వాడు. వంశీకి ఆదుర్దిగా ఉంది, ఎలా తెలిసిందా అని. షర్ట్ బాగుంది, నా ఫేవరెట్ కలర్ కూడా బాగానే గుర్తుపెట్టుకున్నావే, నువ్వు ఏమంటున్నావు నాకేమీ అర్థం కావటంలా, వంశీ తన ప్రయత్నం కొనసాగిస్తూనే అంది. ఇంకా యాక్ట్ చేయకు హీరోయిన్, ఈకనైనా బిలేటెడ్ విషెస్ చెప్పు అన్నాడు నవ్వుతూ. విషెస్ ఏంటి? వంశీకి ఈసారి నిజంగా అర్థం కాలేదు. నువ్వు పంపిన గిఫ్ట్ ఒకరోజు లేటుగా అందింది, గ్రీటింగ్ కూడా లేదు, బడ్జెట్ ప్రాబ్లమా ఇంతకీ? సాగర్ స్టాప్ స్టాప్, ఏమంటున్నావు? వంశీకి పిచ్చి ఎక్కినట్టుగా ఉంది. అమ్మ ఖచ్చితంగా చెప్పి ఉండదు, అందరూ నా అంతా జెన్యున్గా ఉండరు మేడం. ఫేస్బుక్లో చూసావా డీటెయిల్స్? వంశీకి ఇంకా అయోమయంగానే ఉంది. అతని మాటల వల్ల మునుపటి రోజు అతని పుట్టినరోజు అని గ్రహించగలిగింది. తను మామూలుగానే పంపినా ఇలా జరిగిందేమిటో తెలియటం లేదు. మరోపక్క అసలు ఎలా కనుక్కోగలిగాడా అని ఆతృత. శాంభవి, పేరు అంత నచ్చలేదు, వంశీప్రియ అదే బాగుంటుంది. విద్య చనువుకి ఇబ్బంది పడింది. అవార్డ్ కోసం ఇంత పర్ఫార్మెన్సా? విద్య మాట్లాడుతున్నాడు. ఎనీవేస్ యు హ్యావ్ మిస్ టేకెన్ బట్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే, ముక్తసరిగా చెప్పింది వంశీ. నువ్వు గిఫ్ట్ ఇచ్చేశావు, నా ట్రీటే కదా బాకీ, ఇప్పుడు రానా ఐస్ క్రీమ్ తినొచ్చు అన్నాడు విద్య. అనుపమ్మ పెళ్లిలో ఐస్ క్రీమ్ తినడం గుర్తు చేసుకుంటూ, అతను కనిపెట్టేయటమే వింత అనుకుంటే అలా అతను ప్రదర్శిస్తున్న చనువు ఆమెను ఆశ్చర్యపరుస్తూనే హెచ్చరించింది వెళ్ళవద్దని. అతను అలా అడగగానే ఆగిన గుండెని తరుముతూ, నోనో నేను రాలేను, ఆ గిఫ్ట్ కూడా నేను పంపలేదు. ఓకే గిఫ్ట్ సంగతి వదిలే, ట్రీట్ సంగతి ఆలోచించు, రావచ్చుగా వంశీ, నీకు ఐస్ క్రీమ్ ఇష్టమేగా. ఏమనుకుంటున్నాడు, వచ్చినా వచ్చేసేలాగానే ఉన్నాడు అని మనసులో అనుకుని, లేదు సాగర్ ఇప్పటికీ అలసిపోయాను, సమ్ అదర్ టైం గుడ్ నైట్ అని చెప్పింది వంశీ. అప్పటిదాకా ఉన్న ఆనందం స్థానే అనుమానం ఆవరించగా ఇంకా ఆలోచిస్తూనే హాస్టల్ చేరుకుంది వంశీ.